ప్రకాశం జిల్లా మార్కాపురం చెరువు కట్టపై వదంతులు వాస్తవం కాదని ప్రజలు ఆందోళన చెందవద్దని శాసనసభ్యులు నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండి రెండు వైపులా నుండి నీరు రావడంతో చెరువు కట్టపై అక్కడక్కడా నీరు లీకేజ్ అవ్వడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి వెంటనే స్పందించి ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, ఆర్ఎండ్బి శాఖల అధికారులతో చెరువు కట్టను రెండు వైపులా ఉన్న ఆలుగును, అదేవిధంగా కొండేపల్లి రూట్లో లీక్ అవుతున్న సప్లై ఛానల్ కాలువను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత 20 సంవత్సరాల వ్యవధిలో ఈ విధంగా చెరువుకు నీరు రావడం జరిగిందని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, చెరువు కట్ట మరమ్మతులకు 12 కోట్ల రూపాయలతో అంచనా వేసి ప్రభుత్వానికి పంపడం జరిగిందని అన్నారు. వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించేలా సీఎం చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాదాపు 3 కిలోమీటర్లు వైజంక్షన్ నుండి చెరువు కట్టపై, అలాగే కొండపల్లి రోడ్డును అధికారులతో కలిసి నడుచుకుంటూ పరిశీలించారు. ఆయన వెంట సీఐ రాఘవేంద్రరావు, పట్టణ ఎస్ఐ కిషోర్ బాబు, ఇరిగేషన్ ఏఈ రమణి, ఎంఆర్ఓ విద్యాసాగర్, ఆర్ఎండ్బి అధికారులు ఉన్నారు. ఈ బోడపాడుకు వెళ్ళే ఛానల్ ఫ్లో ఇవన్నీ ఒక్కసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ తోటి కలిసి విజిట్ చేయడం జరిగింది. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇంత వాటర్ ఫ్లో మార్కాపురం చెరువుకు వచ్చింది లేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన ఫ్లో తోటి ఎటువంటి ఇబ్బందులు, దానితోపాటు ఏదైతే నేషనల్ హైవే ఫామ్ అయిన తర్వాత మార్కాపురం నుంచి నేషనల్ హైవే కనెక్టివిటీ వై జంక్షన్ ఎస్టేట్ దగ్గరికి ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఫ్లో వాటర్ ఏదైతే ఉందో, ఈ అలుగు, కొత్తగా కట్టిన అలుగు, అక్కడి నుంచి కూడా ఓవర్ఫ్లో అయ్యి వాటర్ పూర్తిగా రోడ్డు మీదకి వచ్చింది. కొంచెం దాని గురించి ఆలోచన చేసి ఓవర్ ది నైట్ పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ పూర్తిగా మనకు ఇంకొక డైరెక్షన్ ఏదైతే మార్కెట్ యార్డ్ నుంచి డైరెక్షన్ ఉందో అక్కడి నుంచి ట్రాఫిక్ మళ్లించడం జరిగింది. ఇంకా ఈ వాటర్ ఫ్లో ఈ బోడపాడు ఛానల్ వరకు కరెక్ట్గా ఉందా, ఇంకా ఎక్కడైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా, ఇవి క్లియర్ చేయడానికి మనము తగిన చర్యలు తీసుకుంటున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఏదైతే ఈ రోడ్డు ఉందో, ఈ రోడ్డు కింద 1, 2, 3 పైప్స్ ఉన్నాయి. ఆ పైప్స్ 1 కరెక్ట్గా ఫంక్షన్ అవుతుంది, మిగతా 2 కొంచెం ముడిపోయినాయి. దాన్ని ఒక్కసారి జేసీబీ తోటి క్లియర్ అవుట్ చేసుకొని ఆ హోల్స్ కూడా క్లియర్ చేస్తున్నారు. ప్రస్తుతానికి మార్కాపురం ట్యాంక్ బండ్ మీద ఉన్నాం. ఈ బండ్కి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేవు, కాకపోతే ఈ ఎండ్లో వాటర్ కోర్స్ ఏదైతే ఉందో అది అలుగు మీద ఫ్లో అవుతుంది. దాని గురించి ఆలోచన చేసి ఎక్కడైనా వెహికల్స్ ఇబ్బంది పడతాయని దాని డైరెక్షన్ చేంజ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏవైతే బండి మీద వచ్చే క్రాక్స్ ఏదైతే ఉన్నాయో, అలాంగ్ ద రోడ్ ఏ క్రాక్స్ అయితే ఉన్నాయో దానివలన ఏ విధమైన ఇబ్బంది లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. ఏదైనా హారిజాంటల్గా, రోడ్డుకు హారిజాంటల్గా వచ్చిన క్రాక్స్ అయితేనే మనం ఆలోచన చేయాలి, అలాంగ్ ద రోడ్ వచ్చిన క్రాక్స్ గురించి ఆలోచన చేయని అవసరం లేదు. అన్ని విధాలుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆర్మీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాటర్ ఫ్లోని ఒక్కసారి అన్ని విధాలుగా చూసి ఎక్కడెక్కడైతే ఫ్లో కరెక్ట్గా లేదో దాన్ని క్లియర్ అవుట్ చేసుకొని కంప్లీట్ ఛానల్ మొత్తం హ్యాపీగా ఉండే విధంగా